తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు బీజేపీ బీఆర్ఎస్ రెండూ కూడా కలిసి పనిచేస్తున్నాయంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పదే పదే చెప్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు చెప్తున్న మాటలను బలపరిచే విధంగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవంద్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కంటే సీఎం కేసీఆర్ బెటర్ కేసీఆర్ రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్న సమయంలో రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా రాష్ట్ర విభజనకి వ్యతిరేకంగా పనిచేశాడు చంద్రబాబు నాయుడు ఏది చెబితే రేవంత్ రెడ్డి అదే చేస్తాడు తెలుగుదేశం పార్టీ కోసమే ఇప్పటికీ రేవంత్ పనిచేస్తూ ఉన్నాడు ఇక్కడ రేవంత్ రెడ్డికి ఓటు వేస్తే అది ఆంధ్రాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చేతికి తెలంగాణ పాలనా పగ్గాలు అప్పగించినట్లే అంటూ కూడా ధర్మపురి అరవింద్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర విభజన సమయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటిని కూడా వివరించేటువంటి విధంగా ఆయన ఎన్నికల ప్రచారం ఈరోజు కొనసాగింది ఒక పక్క రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడ పూర్తిగా కూడా పాలనా పరంగా చంద్రబాబు నాయుడు చేతిలోకి వెళ్తుంది చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజనకి వ్యతిరేకంగా పనిచేశారు హైదరాబాద్ నేనే కట్టానని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎక్కడున్నాడంటూ కూడా ధర్మపురి అరవింద్ ప్రశ్నించడం జరిగింది ఈసారి తెలంగాణ ఎన్నికల్లో అన్ని పార్టీలు కూడా చంద్రబాబు నాయుడిని పక్కన పెట్టి వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు ఎవరు కూడా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసినటువంటి పరిస్థితి పెద్దగా లేదనే చెప్పుకోవాలి తాజాగా బీజేపీకి సంబంధించినటువంటి ధర్మపురి అరవింద్ చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేశారు దానికి ప్రధాన కారణం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కేడర్ పూర్తి స్థాయిలో సహకరిస్తుంది దీనివల్ల బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది బీఆర్ఎస్ అధికారం కోల్పోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలో బీజేపీకి నష్టం కలిగేటువంటి అవకాశం ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొనే బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా కలిసి వెళ్తూ ఉన్నాయి ఇక ఎన్నికలకి ఇక తక్కువ సమయం ఉంది కాబట్టి టీడీపీని టార్గెట్ చేసే విధంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తెలంగాణకి నష్టం కలుగుతుందనే అనే విధంగా కూడా బీజేపీ ఒక స్టాండ్ తీసుకొని ముందుకు వెళ్తుంది దానిలో భాగంగానే చంద్రబాబు నాయుడిని రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే చంద్రబాబుని రేవంత్ని టార్గెట్ చేస్తూనే బీజేపీ కూడా బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అనే విధంగా కూడా ప్రజల్లోకి మెసేజ్ వెళ్ళే విధంగా వ్యవహరిస్తున్నాయనేది ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నటువంటి మాట ప్రస్తుతం తెలంగాణ ప్రజలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు తెలంగాణ ప్రజలు ఈసారి కేసీఆర్ని నమ్మే పరిస్థితి లేదు కేసీఆర్ పాలన చూసి విసిగిపోయారు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటారంటూ కూడా అక్కడున్నటువంటి ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు బలంగా చెప్తూ ఉన్నారు సర్వేలు కూడా అదే చెప్తూ ఉన్నాయి ఇక తెలంగాణ ప్రజలు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారనేది మాత్రం మనం ఫలితాలు వచ్చేంత వరకు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి